వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసంధిలోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు, ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు, అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా, ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారే తప్పితే ఈ గంజాయి ముఠాన్ని ఎవరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని కూడా కోరుకుంటున్నారు.